शतमानं भवति। ఎక్కడ పెట్టాను? నేను సోఫా దగ్గర పెట్టినట్టు గుర్తే, కానీ ఆ దివ్య చూడలేదు అంటుంది. అదే కావాలని తీసి దాచేస్తుంటుంది. మోదనష్టపది మోదనష్టపది. ఇందులో పర్సు పెట్టారేంటి? ఎవర్ది పర్సు? అబ్బా, ఈ కళ్ళజోడు లేకపోవడంతో ఇందులో ఉన్న ఫోటో ఎవరిదో కూడా తెలియడం లేదు. ఏంటో, నేను నా కళ్ళజోడు గురించి వెతుక్కుంటుంటే ఈ పర్సులు అవి దొరుకుతాయి. ఊర్మిళా, ఊర్మిళా! ఏంటమ్మా? ఏంటి ఊర్మిళా ఇది? ఈ మనోహర్ పర్సుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడేంటి? ఇక్కడ పనోళ్ళుంటారు, బయటి వాళ్ళు వచ్చిపోతుంటారు. ఇలాంటి చోట ఎందుకు పెట్టడం? పర్సా? ఆయన పర్సు ఏంటమ్మా? మనోహర్ పర్స్ కాకపోతే ఇదెవరిదే? దీనిలో ఎవరిదో ఫోటో కూడా ఉంది. ఫోటో ఉందా? ఎవరిది? నా కళ్ళజోడుంటే నేనే చెప్పేదాన్ని కదా అది ఎవరి ఫోటోనో అని. సరే, చూపించు. మమ్మీ, మమ్మీ, మమ్మీ! ఏంటి మమ్మీ ఇది? నా రూమ్ అంతా డస్టీగా, ఎంత చెత్తగా ఉందో తెలుసా? చెత్తగా ఉండటం ఏంటి బేబీ? పొద్దునే క్లీన్ చేయలేదా? ఎవరు చేస్తారు? దివ్యానా, బానునా? బానునా? అదేలా చేస్తుందే? పొద్దున్నే ఆ బట్టలు ఉతికించినందుకే మీ నాన్న మనందరినీ ఉతికేశాడు. ఆ పాడు మాట మీ అమ్మ ఇవ్వబట్టే ఆ మాటని అడ్డం పెట్టి అయ్యగారు అంత రచ్చ చేశాడు. ఇప్పుడు రూమ్ శుభ్రం అంటే ఇంకెంత ధూమ్ధామ్ అవుతాడో. అవును బేబీ, మీ నాన్నకి తెలిసేలా ఆ బానుకి ఇప్పుడు పనేమి చెప్పకూడదు. మీ నాన్న ఆరోగ్యం బాగయ్యేంత వరకు మనం దాన్ని కొంచెం భరించాలి, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. మరి నువ్వే ఆ దివ్యని కూడా ఈ పనులేవి చెయ్యొద్దని చెప్పావంట? దాంతో అది ఈ పక్కకే రావడం మానేసింది. బయట బయటే గార్డెన్లో తిరుగుతుంది. నేను వెళ్ళి అడిగితే అమ్మగారు చెప్పిన పని నేను చేస్తే చెప్పు తీసుకొని కొడతారమ్మా, తర్వాత చేతి నిండా డబ్బులు పెడతారమ్మా అని అంటుంది మమ్మీ. అవును ఊర్మిళ, ఆ మాట నిజమే. మీరిలా కొడుతూ ఉంటే ఎంత పనోళ్ళమైనా పడాలంటే కష్టమమ్మా అంటుంది. నువ్వు ఒక కట్ట డబ్బు పెట్టావు, అది 10 మెట్లెక్కేసింది. ఆగభోగాలు అంకాళమవి, పొలికేకలు పోలేరమ్మవి అని మనం కంఠశోషతో రక్తపోటు పెంచుకుని దానికి మాత్రం కొట్టినప్పుడల్లా కట్టలిచ్చి దాని భోగాన్ని పెంచుకుంటూ పోతున్నాం. అసలిదంతా ఓ జిక్కుమల్ల భాను వల్లే. ముందు ఆ దివ్య సంగతి చూద్దాం. సరే, ఇంతకీ దివ్య ఎక్కడుంది? అది ఆ వెనక ఎక్కడో ఉంది మమ్మీ. ఇప్పుడు దానికోసం నేను వెళ్ళను మమ్మీ. నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళడం ఏంటి మమ్మీ? ఏం చేస్తుంది, తప్పదు కదా. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. అవసరం విలువని మనం గుర్తించి కాస్త తగ్గితే ఆ అవసరం మనకి అవసరం వచ్చినప్పుడు మనని పైకెత్తుతుంది. ఏంటో, ఏంటండి? బల్లి పడింది మీనాక్షి. అదిగో
అది వెళ్ళిపోయింది. ఏంటండి ఇది? ఆఫీస్ కని బయలుదేరుతుంటే పొద్దుటి నుంచి అప్సిగ్నల్ ఏంటి? మీరు కసేపు కూర్చోండి. అబ్బా పెద్దమ్మ ఏంటిది? పొద్దున్న పెదనాన్న బయలుదేరుతుంటే నీ కొడుకను అదురుతుందని కాసేపు కూర్చోబెట్టావు. కాసేపు ఆగి బయలుదేరుతుంటే నల్లపిల్లి ఎదురొచ్చిందని కంగారు పడి ఆపేసి హాఫ్ డే లీవ్ పెట్టమన్నావు. ఇప్పుడు మళ్ళీ బల్లి పడిందని ఇలా ప్రతి చిన్న విషయానికి సెక్కునమంటే పైవాళ్ళు ఊరుకుంటారా? మన జీవితం మనకి జీతం ఇచ్చేవాళ్ళదే, కానీ ఆ జీవితం బాగున్నప్పుడే జీతం అందుకోగలం. కీడించి మేలించమంటారు పెద్దోళ్ళు. ఒక్కసారి కాదు, బయలుదేరిన ప్రతిసారి ఇలాగే జరిగిందంటే ఇంకేదో జరగబోతుందనే కదా అర్థం. అవునమ్మా వైశాలి, జనరల్గా నేను ఇవి పెద్దగా నమ్మను, కానీ ఏ రోజులేంది ఇవాళ బయలుదేరుతున్నప్పుడే జరుగుతుంటే నాకు నాకు ఏదో డౌట్గానే ఉంది, ఏదైనా కీడు జరుగుతుందేమోనని. పెదనాన్న, మీరెన్నోసార్లు అంటారు రాసి పెట్టు ఉంటే జరగకుండా ఆగదు అని. మరి మీరు ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఊహించిన కీడు జరగకుండా ఉంటుందా? అలా అని ప్రమాదానికి ఎదురు వెళ్ళలేం కదా వైశాలి. అసలు ఈ ప్రమాదం పెద్ద బాణమ్ముకున్నా నువ్వు నోరు మీ సత్తి. ఎక్కడో మెట్టినింట్లో ఉన్న భానుకి, ఇక్కడ పుట్టింట్లో ఉన్న పెదనాన్నకి ఆ ఎదురైన బల్లులు పిల్లులు కీడు చేస్తాయా? నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఏమ్మో మొన్న ఫ్రిడ్జ్ ముట్టుకుంటే షాక్ కొట్టింది అన్నారు, అక్కడ స్విచ్ వేసుంటే ఇక్కడ షాక్ ఎలా తగిలింది? సత్తి నీకు అసలు బుర్రే లేదు. దానికి వైర్ కనెక్షన్ ఉంది కాబట్టి కరెంటు పాస్ అయ్యింది. మీకు అసలు మనసే లేదు. ఉంటే ఆ తండ్రి కూతుల మధ్య ఆ దేవుడు వేసిన బంధం అనే వైరు మీకు కనిపిస్తూ ఉండేది. పెదనాన్న వీడి మాటలు పక్కన పెట్టండి. ఏది జరిగినా దాన్ని తీసుకుని వెళ్ళి భానుకి లింక్ పెడతాడు. మొన్నే కదా భాను నేను చాలా బాగున్నాను అని చెప్పింది. పెద్ద పండక్కి తన సంతోషాన్ని మనతో వాట్సాప్లో కూడా షేర్ చేసుకుంది. మళ్ళీ ఇంతలోనే భానుకి ఏం జరుగుతుంది? ఏమండి అసలు ఈ ముసుగులో గుద్దులాటెందుకు? మీరొకసారి ఫోన్ చేసి మనోహర్ అన్నయ్యని అడగండి భాను అక్కడ ఎలా ఉందో. బాగుంది, ఇక్కడ చీమ చిటుక్కుమంటే అక్కడ భాను బతుకు పుట్టుక్కుమంటుందేమో అన్నట్టు మాటి మాటికి ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళకి చిరాకు రాదా? ఆ చిరాకుతో అమ్మా మీకంత అనుమానంగా ఉంటే మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని భానుని పంపించేయరా? అలా పంపించేస్తే ఇక్కడెంత ప్రాబ్లం అవుతుంది? వైశాల్యన్న దాంట్లో నిజం ఉంది మీనాక్షి. మన భాను ఉంది శత్రువింట్లో కాదు అత్తవారింట్లోనని తన్నోడితో తానే చెప్పింది. దానికి సాక్ష్యాలు కూడా పంపించింది కదా. అలాంటప్పుడు మనం ఇంకా అనుమానపడుతుండడం అసలు పద్ధతి కాదు. అక్కడ పరిస్థితులన్నీ భానుకి అనుకూలంగా అవుతున్నాయని మనోహర్ కూడా చెప్తున్నాడుగా. నిజంగా అలా లేకపోతే వాడి గొంతులో అంత ఆనందం ఉండేది కాదు. భానుకేం జరగదు, తను బానే ఉంటుంది మీనాక్షి. పెద్దయ్యా అసలు ఈ అనుమానాలన్నీ ఎందుకు? నేను వెళ్ళి భానమ్మ ఎలా ఉందో చూసి వస్తాను. వాళ్ళేమని అడిగితే ఏదో పని మీద సిటీ వచ్చాయని చెప్తాను, సరిపోతుంది. అవేమీ అక్కర్లేదురా, ఇదిగో ఇవి పట్టుకో. మీనాక్షి నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతే ఏ భయాలు అక్కర్లేదుగా.
ఆ పని చేయండి, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరే ఏమండి, ఆఫీస్కి ఒకసారి ఫోన్ చేసి వేరే ఏదన్నా బలమైన కారణం చెప్పండి. లేదంటే మరీ ఇంత చిన్నదానికి సెలవు పెడతారా అంటారు. మనకి కారణం వాళ్ళకి సాకుగా తోచొచ్చు కదా. అలాగే పెద్దయ్యా, నిజంగా నేను బాణమ్మ దగ్గరికి వెళ్ళక్కర్లేదా? ఏరా, నీకు బాణం చూడాలనుందా? ఏదో ఈ వంకతోనైనా ఈసారి బాణమ్మను చూసి వద్దామని హాస్పిటల్ పెద్దయ్యా. చూడరా సతీ, ఏ బంధంలో అయినా ఒకడుగు మనం ఒకడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. అన్నడుగులు మనమే వేస్తే బాగోదురా. మొదటి నుంచి అన్నీ బాగుంటే మనం ఎన్నిసార్లు వెళ్ళినా అంత బాగానే అనిపిస్తుందిరా. కానీ మొదట బాగోక ఇప్పుడు బాగున్నాక మనం రెండోసారి వెళ్ళినా వాళ్ళకి మన మీద ఇంకా అనుమానం పోలేదనే అనిపిస్తుంది. పెద్దయ్యా, అక్కడికి వెళ్తే అనుమానం పోలేదని వాళ్ళకి అనిపిస్తుంది, మరి వెళ్ళకుండా ఉంటే మీకు అనుమానం ఉండదా? శక్తి, కన్న తండ్రికి కాటికి పోయేంత వరకు కూతురి జీవితం గురించి బెంగపోదురా. అక్కడ జరిగే నిజాలన్నీ తెలిస్తే ఏ తండ్రికైనా కుండాగిపోతుంది. గుండాగిపోతే ఉన్న అండ కూడా లేకుండా పోతుందేమో నన్న భయంతో కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటాడు. అంతేరా? అంటే ఇప్పుడు అక్కడ ఏమైనా జరుగుతుందని భయం మీకుందే పెద్దయ్యా? సారీ బాస్, ఇట్స్ ఓకే, పదండి పద. రా బాస్, కూర్చో. వన్ మినిట్, నేను తనకి టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తా. టాబ్లెట్ వేసుకో. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. నా ఫ్రెండ్ వచ్చాడు, నేను తనతో మాట్లాడి పంపించొస్తాను. ఫ్రెండ్ వచ్చాడా? మరి ఆయనకి టీ కాఫీ? దివ్య కిచెన్ దగ్గర కనిపించలేదు.
నేను వెళ్లి దివ్యని పిలిచి కాఫీ పెట్టిస్తాను. నువ్వు దాని గురించి ఆలోచించుకో. అది కాదండి, దివ్య వేరే పని మీద బయటకైనా వెళ్ళుంటుంది, లేదంటే వెనక తోట పనైనా చేస్తూ ఉంటుంది. పదండి, నేను కాఫీ పెడతాను. ఏయ్ ఆగు. అది కాదండి, అది కాదు. అరే ఇంత జ్వరంగా ఉండి కాఫీ పెడతావా? కాఫీ కాఫీ ఏం కర్మ? ఇల్లంతా క్లీనింగ్, అందరికీ ఫుడ్ కుకింగ్, ఆ తర్వాత సర్వింగ్ అన్ని చేసేసి. అది కాదండి, ఇంటికొచ్చిన అతిథికి ఇంటి ఇల్లాలు కనబడి మర్యాదలు చేస్తే అది పద్ధతి. ఒంట్లో బాగోలేదని చెప్తే ఇంటి ఆడది గయ్యాలి అనుకుంటా, మగాడి మాట వినదనుకుంటా అనుకుంటారు. అక్కడ నువ్వు అనుకున్నంత ఏం లేదు. నీకోసం నేను మెడిసిన్ కొన్నావు, అతను చూశాడు. తనేం తప్పుగా అనుకోడు. సో నువ్వు సైలెంట్గా పడుకో. ఏంటి పడుకో? పంపించే ఉంటాను. బాబు మీరు? నేను తన నా ఫ్రెండ్ సిద్ధునన్నా. నిలబడే ఉన్నావే, కూర్చో. అదేం లేదు అంకుల్, జస్ట్ ఈ పెయింటింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే చూస్తున్నాను. అవన్నీ మా అమ్మ సెలెక్షన్. అవును సిద్ధు, ఈ ఇంట్లో నాతో సహా అన్నీ మీ ఆంటీ సెలెక్ట్ చేసినవే. అది సరే, కాఫీ టీ? నేను దివ్యకి చెప్తానన్నా. అబే అవేం వద్దు బాస్, ఏమనుకోవద్దు, నేను వెళ్తాను. అదేంటి సిద్ధు, మా ఇంటికి వచ్చి కనీసం కాఫీ అయినా తాగకుండా ఎలా వెళ్ళిపోతావు? ఒక్క నిమిషం. దివ్యా, దివ్యా. దివ్యని పని మీద బయటికి పంపించాను. ఏం కావాలి? ఈని గారెవరు? నా ఫ్రెండ్ సిద్ధు బామ్మ. ఫ్రెండా? అవును బామ్మ, తనకి కాఫీ కావాలి అందుకే. కాఫీనా? అయ్యో నాకు కాఫీ పెట్టడం అస్సలు రాదే. వద్దులేండి, మీరు కాఫీ పెడితే ఇతను మళ్ళీ కాఫీ తాగటం మర్చిపోతాడు. కార్తీక్ ఒక్క నిమిషం ఉండు, మీ అమ్మను పిలుస్తాను. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయినట్టుంది, ఉండు, వెళ్ళి పిలుచుకొస్తాను. అయ్యో అంకుల్, మీరెందుకు నా కాఫీ గురించి అంత పట్టుపడుతున్నారు? ప్లీజ్ వదిలేయండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. బాస్ నా వ్యాలెట్ ఇస్తే నేను వెళ్తాను. యా వన్ మినిట్. ఓ ఈ పర్సా, ఇది ఎవరిదో అని ఇందాక మీ అమ్మని అడిగాను. ఇది అతందే బామ్మ, నిన్న కేఫ్లో మర్చిపోతే నేనే తీసుకొచ్చాను. అందులో ఎవరిదో ఫోటో కూడా ఉంది. ఇందాక కళ్ళజోడలేక చూడలేదు. ఏది ఒకసారి చూసిచ్చేస్తాను, ఇవ్వరా? మీరు ఆ ఫోటో చూస్తే తను ఎవరని అడుగుతారు. నాకు తన గురించి చెప్పడం ఇష్టం లేదు. నేనేమీ అడగను నాయన, ఇటీవో చూసిస్తాను. ఏమండి, అతను ఇబ్బంది పడుతున్నాడు అంటే అది అతని పర్సనల్ మ్యాటర్ అయి ఉంటుంది. పర్సనల్ మ్యాటర్ చూడాలనుకోవడం సరైన పని కాదు. దాంట్లో ఫోటో ఉంటే ఏంటి, బంగారం ఉంటే ఏంటి, వదిలేయండి.
అసలు దివ్య కాఫీ పెట్టిందో లేదో, పాపం ఆయన ఫ్రెండ్ ఏమనుకుంటున్నారో ఏంటో. ఒకవేళ దివ్య లేకపోతే నేనైనా ఏదో అలా ఓపిక చేసుకుని ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. సరే బాస్, నేను బయలుదేరతాను. సారీ బాస్, నీ కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు. ఇట్స్ ఓకే, వి ఆర్ ఫ్రెండ్స్, సో నో ఫార్మాలిటీస్. బై ద వే, నీ వైఫ్ చాలా లక్కీ. నీలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా చాలా గ్రేట్. నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలో కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇవి చూసుకోండి.